సంగర్ గారు చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. వారు వాక్ ఫౌండేషన్ గురించి చాలా చక్కగా వివరించారు. ఇది ఎలా స్థాపించారు? నిజంగానే ఒక వికలాంగుడు అంటే లారీ డ్రైవర్కి కాలు తీసేయటం వల్ల అతను మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డెజర్ట్ చేయడం వల్ల ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవటం వల్ల జీజేసి ముందు కూర్చొని అతను అడుక్కోవడం చూసిన తర్వాత మళ్ళీ నాకు బాడీ హాస్పిటల్ గుర్తొచ్చింది. మనం చేద్దామని మర్చిపోయామని చెప్పి అతను గుర్తు చేసినట్లేనే అప్పుడే ఇది స్టార్ట్ చేద్దామని చెప్పి 100 లిమ్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వాక్ ఫౌండేషన్ 2006లో అప్పటి కలెక్టర్ జయలక్ష్మి గారు దీన్ని ఓపెన్ చేసి ఆ రోజు కూడా దాదాపు 50 లిమ్స్ ఇచ్చాం. ఇవాళ మనము గణపవరంలో 6 ట్రైసైకిల్స్ అలాగే అప్పర్ లిమ్స్ లోయర్ లిమ్స్ దాదాపు 20 మందికి ఇస్తున్నాము. దీనికి కారణము మద్ది వెంకటేశ్వరరావు గారు అండ్ లలిత గారు. వీరు ఇచ్చింది చిన్న మొత్తం ఏమి కాదు, 5 లక్షలు దీనికి ఇచ్చారు వారు. 5 లక్షలకి వారు రోజున చిన్న మొత్తం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది వాక్ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత అక్కడ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఉంటాయి కదా, అవన్నీ అవి కూడా మూలమండే పరిస్థితికి వచ్చాయి. అవి కూడా వికలాంగులు అయిపోయాయి. అప్పుడు వీళ్ళు చూసిన తర్వాత మేము ఈ ప్రాజెక్ట్ మొత్తానికి మేము సపోర్ట్ చేస్తాము, మిగతా వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఎక్విప్మెంట్ కావాలి కదా అని చెప్పి కూడా అందుకే మనము ఇక్కడ పెట్టాము. వాటి బొమ్మలు కూడా ఇవాళ వెంకటేశ్వర గారు